క్రీస్తు సందేశమునకు తిరిగి స్వాగతం. లోకాశుభవార్త 17వ అధ్యాయము 15-16 వచనములు. అప్పుడు వారిలో ఒకడు స్వస్థుడగుట గమనించి ఎలుగెత్తి దేవుని స్తుతించుచు తిరిగి వచ్చి యేసు పాదముల వద్ద సాగిలపడి కృతజ్ఞత తెలిపెను. అతడు సమరీయుడు. ప్రిలారా, 10 మంది స్వస్థులయ్యారు, కానీ ఒక్కడే తిరిగి వచ్చాడు. వాడు ఎలుగెత్తి దేవుని స్తుతించాడు. చాలా సందర్భాలలో గట్టిగా దేవుని నామాన్ని చెప్పటానికి, గట్టిగా దేవుణ్ణి స్తుతించటానికి మనం సిగ్గుపడుతూ ఉంటాం, ఎవరేమనుకున్నారో అని. కానీ నిజంగా దేవుని అనుభవించిన వాడు, నిజంగా దేవుని స్వస్థతను చవిచూసిన వాడు ఎలుగెత్తి స్తుతిస్తాడు. వాడు ఎందుకు చెయ్యడు? గత 20 సంవత్సరాలుగా వాడు కుష్ఠవ్యాధితో ఉన్నాడు. గత 20 సంవత్సరాలుగా మనుషులతో బంధాన్ని తెంచేసుకుని ఉన్నాడు. వాడి కుటుంబమే వాడిని మరిచిపోయింది, వాడి స్నేహితులే వాడిని మరిచిపోయారు, వాడితో ఎలాంటి సంబంధం ఎవరికీ లేదు. కానీ ఈ రోజున, ఈ క్షణాన ఒక్కసారిగా వాడి జబ్బు తగ్గిపోయింది, బాగుపడ్డాడు, ఆరోగ్యవంతుడయ్యాడు, స్వస్థుడయ్యాడు, వాడి శరీరం మళ్ళీ మామూలుగా అయింది. అందుకే వాడు ఆనందంలో అరిచాడు, వాడు సంతోషాన్ని పట్టలేక అరిచాడు. ప్రభువు చేసిన ఈ మేలుకి అందరికీ తెలిసేలాగా దేవుడిని వాడు స్తుతించటం మొదలుపెట్టాడు. ఈ స్తుతించేవాడు, తిరిగి వచ్చినవాడు ఎవడు? ఒక సమరీయుడు. యూదులకు సమరీయులకు పడదు. ప్రభు అంటూ ఉన్నాడు, తిరిగి వచ్చింది ఈ సమరీయుడేనా అని. సమరీయుడు తమ జాతి వాడు కాదు. 10 మందిలో వీడు సమరీయుడు అయితే మిగిలినటువంటి వారు ఎవరు? మిగిలినటువంటి వారు ఖచ్చితంగా యూదులే. దేవుని గురించి ఏమీ తెలియదు. వాడికి తెలిసిందల్లా, యేసు ప్రభువు నన్ను స్వస్థపరిచాడు, ఆ ప్రభువుకి నేను కృతజ్ఞత తెలపాలి. 10 మందిలో వీడు విదేశీయుడు. స్వదేశీయులు తిరిగి రాల. అంటే ఏమిటి ప్రియులారా? మన జీవితము కూడా ఒక్కొక్కసారి ఇదే విధంగా ఉంటుంది. మొదటగా మనం దీవెనలతో నింపబడతాం, ఆశీర్వదించబడుతూ ఉన్నాం, కానీ తరువాత ఆ దీవెనలనే మరిచిపోతూ ఉన్నాం. 10 మంది ఆశీర్వదించబడితే 10 మందిలో దేవుడు తనను ఆశీర్వదించినందుకు ఒక్కడు మాత్రమే కృతజ్ఞత చెల్లించేటటువంటి వాడిగా ఉన్నాడు. కృతజ్ఞత జీవితం, దేవుడు చేసిన మేలులకి వందనాలు చెప్పేటటువంటి జీవితాలు ఎన్నున్నాయి. ఎంతమంది మీ చెబుతూ ఉన్నా, భోజనం చేసే ప్రతిసారి దేవా ఈ ఆహారాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రం అని చెబుతున్నామా? బయటకెళ్ళి సుఖంగా తిరిగి వచ్చిన ప్రతిసారి దేవా నన్ను రక్షించినందుకు నీకు కృతజ్ఞత అని చెబుతూ ఉన్నామా? మన పిల్లలు సురక్షితంగా ఇంటికి చేరినప్పుడు దేవునికి వందనాలు చెప్పే విధంగా మనం ఉన్నామా? మనం సమృద్ధిగా ఈ రోజున ఆశీర్వదించబడ్డామంటే ప్రతి ఆశీర్వాదానికి దేవునికి కృతజ్ఞులమై ఉండాలి. లోకాశుభవార్త 17వ అధ్యాయము 17-19 వచనాల్లో మనం చదువుకుంటూ ఉన్నాం. 10 మంది స్వస్థులవ్వలేదా? మిగిలిన 9 మంది ఎక్కడా? తిరిగి వచ్చి దేవుని స్తుతించువాడు ఈ విదేశీయుడు ఒక్కడేనా? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచినది అని యేసు ప్రభు అన్నాడు. ఈ వాక్కులలో 3 ప్రశ్నలు ఉన్నాయి. ఎందుకు వారు తిరిగి రాలేదు? ఎందుకు దీవెనలతో వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు? లేదా యాజకుణ్ణి చూడటానికి వాళ్ళు వెళ్ళిపోయారు? లేదా వాళ్ళు చాలా బిజీగా ఉండాలి, స్నేహితుల్ని కలుస్తున్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి భార్య బిడ్డలనే కలుస్తూ ఉన్నారు,
వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? దీవెనలతో వెళ్ళిపోయారు, వాళ్ళ కుటుంబాల దగ్గర ఉన్నారు, వాళ్ళ స్నేహితుల దగ్గర ఉన్నారు. యేసుకి కృతజ్ఞత చెప్పాలి అనేటటువంటి ఒక మాటనే వాళ్ళు మరిచిపోయారు. 10 మంది స్వస్థులయ్యారు, కానీ ఆ 10 మంది స్వస్థులైనప్పటికీ రక్షించబడినటువంటి వాడు మాత్రం ఒక్కడే. నీవు ఈ రోజున ఈ వాక్కుని వింటూ నీ జీవితమే ఒక వరమని నీవు భావించినప్పుడు, ఈ నీ జీవితం అంతా దేవుని యొక్క దీవెనలతో నింపబడ్డాయి అని నీవు విశ్వసించినప్పుడు, నీవు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే, వెళ్ళిపోయిన 9 మందిలాగా కాదు, తిరిగి వచ్చిన ఒక్కడిలాగా నీవు ఆ ప్రభువుని స్తుతించాలి, ఆ ప్రభువుని ఆరాధించాలి, తిరిగి ఆ ప్రభువుకి కృతజ్ఞత చెల్లించాలి. అంటే ఈ రోజున ఈ వాక్కును వింటూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియులారా, ఏమిటి అంటే అది, నేను 9 మందిలో ఒకడిగా ఉన్నానా, లేక తిరిగి వచ్చినటువంటి ఆ ఒక్కడితో ఉన్నానా? 9 మందిలో ఒకళ్ళగా మనం ఉన్నాము అంటే మనం ఎక్కడున్నాం? యేసు ప్రభువు దగ్గర లేం, దీవెనలని దొంగిలించుకొని వెళ్ళిపోయాం. 9 మందిలో ఒకళ్ళగా ఉన్నామంటే దేవుని యొక్క దీవెనలను భుజాన వేసుకొని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయినటువంటి వారిలాగా ఉన్నాం. కానీ కృతజ్ఞత కలిగి ఉన్నాము అంటే తిరిగి వచ్చి పాప పరిహారాన్ని పొందినటువంటి ఆ ఒక్కడిని మనం పోలి ఉంటూ ఉన్నాం. అందుకే ప్రభు ఆ ఒక్కడి జీవితంలో 2 అద్భుతాలు చేశాడు. మనందరి జీవితంలో అద్భుతాలు జరగవచ్చు, కానీ 2వ అద్భుతం ఎప్పుడు జరుగుతుందంటే, ఒక అద్భుతం జరిగినప్పుడు తిరిగి వచ్చి దేవునికి కృతజ్ఞత చెల్లించినప్పుడు 2వ అద్భుతం అనేటటువంటిది మన జీవితంలో జరుగుతుంది. ఈ 2వ జీవితం, ఈ 2వ అద్భుతం మన జీవితంలో జరగాలి అంటే మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం పిలిచినప్పుడు ఆయన పలుకుతున్నాడు. కారణం, ఆయన కరుణామయుడు, ఆయన దయగలిగినటువంటి వాడు, మన అవసరాలను తీర్చేవాడు, ఆయన కోప పడనటువంటి వాడు, మనకి స్వస్థతనిచ్చేవాడు. ఇవన్నీ మనకి కావాలి, వీటన్నిటి కోసం ఆయన దగ్గరకు వస్తాం. ఈరోజో రేపో ఏదో ఒక విధంగా వీటిని దేవుడు మనకిస్తాడు. ఇవి ఇచ్చినప్పుడు వీటిని తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నామా వెనక్కి తిరిగి చూడకుండా, లేక వీటిని తీసుకొని అంతే పెద్ద సంతోషంతో ఆనందంతో దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తామా? ఈ ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చాడు, మిగిలిన 9 మంది వెళ్ళిపోయారు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారంట? ఒకడు అనుకున్నాడంట, ఇది నిజంగా అద్భుతమా కాదా అని చూస్తున్నాడంట. ఇంకొకడు, ఇది ఎంతకాలం ఉంటుందో అని చూస్తూ ఉన్నాడంట. ఇంకొకడు యాజకుడి దగ్గరికి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇంకొకడు, యేసు ప్రభు నాకు చెప్పక ముందే నా కుష్ఠవ్యాధి తగ్గిపోవటం మొదలయ్యింది అనుకుంటూ ఉండొచ్చు. ఇంకొకడు తన భార్యాబిడ్డల దగ్గరకు వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇంకొకడు తన స్నేహితుల దగ్గరకు వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇంకొకడు, ఈయన కాకపోతే ఏదో ఒక బోధకుడు నన్ను స్వస్థపరిచేటటువంటి వాడే అని అనుకొని వెళ్ళిపోవచ్చు. ఇలా చాలా సందర్భాల్లో ఈ 9 మందిలాగా మనం ఆలోచిస్తూ దేవునికి కృతజ్ఞత చెల్లించటంలో విఫలమవుతూ ఉన్నాం. చాలామంది అనుకుంటూ ఉంటారు, తమ తెలివితేటల వలన, తమ జ్ఞానం వలన, తమ బలం వలన, తమ డబ్బులు వలన పనులు జరుగుతూ ఉన్నాయని. కానీ వాటి వెనుక దేవుని యొక్క హస్తం ఉంది. ఆ హస్తాన్ని గనక నీవు చూడగలిగితే దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తావు. ఈనాటి వరకు నీ జీవితంలో ఏది జరిగినా అది నీ జ్ఞానం వల్ల కాదు, నీ తెలివి వల్ల కాదు, నీ బలం వల్ల కాదు, దేవుని యొక్క హస్తం నీ జీవితంలో ఉంది కాబట్టి. కనుక ఈరోజున ప్రభువు వైపు తిరుగు, ప్రభువుకి కృతజ్ఞత చెల్లించటం మొదలుపెట్టు. తిరిగి వచ్చిన ఆ ఒక్కడి వలె నీవు కృతజ్ఞత కలిగి 2వ అద్భుతాన్ని కూడా నీవు నీ వెంట తీసుకొని వెళ్ళు. అలాంటి జీవితాన్ని, కృతజ్ఞత జీవితాన్ని ప్రభువు మనకివ్వాలని ఒక క్షణం పాటు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన దేవా, మేము నీ దగ్గరకు వచ్చినప్పుడు మాకు అనేక దీవెనలు ఇస్తూ ఉన్నావు, కానీ
మేము ఆ దీవెనలను పొందుకొని నీకు కృతజ్ఞత చెల్లించలేకపోతూ ఉన్నాం. అలాగే మా జీవితంలో చాలామంది సహాయం చేశారు, ఆ సహాయాన్ని మేము మరిచిపోయే వారిగా ఉన్నామే కానీ కృతజ్ఞత చెల్లించే వారిగా లేము. అందుకే రెండవ అద్భుతాన్ని మేము చూడలేకపోతూ ఉన్నాం. ఈనాటి నుండి ప్రభువా, రెండవ అద్భుతాన్ని చూడటానికి కృతజ్ఞత నిండినటువంటి హృదయంతో నీ దగ్గరకు రావటానికి మాకు సహాయం చేయమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.